ఏండి ఐశ్వర్య ఎక్కడ పోల్ జడేసుకుందా నీకు చూపిద్దామని ఇప్పటిదాకా చూసి చూసి పడుకుంది టైం ఎంత అయ్యిందో తెలుసా ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా అకాడమీకి రే నేను తహసీల్దారు చిట్టినీడు సర్వేశ్వరరావు తల్లినిరా నిజాన్ని పసిగట్టడం నాకు వేరుశనగ పప్పులు నవ్విలినంత ఈజీ ఏంటే నువ్వు మొన్న 4 రోజులు ఊర్లో లేను కదా అకాడమీ వాళ్ళు టెస్టులు పెట్టారు వాడు పరీక్షలు రాస్తంటే నువ్వేం చేస్తున్నావురా అది వీళ్ళ ప్రిన్సిపల్ తోటి గగోళం వాయుగోళం గదరగోళం భూగోళం అని చేతుల పద్మలు ఉంటే చాలా గందరగోళం కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు బామ్మర్ది నువ్వు ప్రిన్సిపాల్ డిస్కషన్ అది మమ్మల్ని నమ్మమంటావు నమ్మవా నమ్మబోదు మానే అయినా మా నాన్న దగ్గర పెద్ద ఎత్తున కట్నం తీసుకుని ఇంట్లో కూర్చొని 5 రూపాయలు వడ్డీ తిప్పుకుంటున్నావు నీకేం తెలుసు మేము ఎంత షేన్ అవుతున్నావు ఎరా అవును ఇంతకేముండవు బలాదూరుగా తిరిగే వాడికి ఏ పూటకు అప్పుడు ఫ్రెష్ గా వండరు పొద్దునుండి అన్ని అలాగే ఉన్నాయి తిని తాగలడు ఏంటి చదువులు పెడతావా మా అక్కకి ఫోన్ చేసి చెప్తా మాట్లాడితే ఇదోటి విమలమ్మ గారు కోపంలో ఉన్నట్టున్నారు బాగా తలనొప్పిగా ఉంది ఒక కప్పు కాఫీ పెట్టు నీ చేతి కాఫీ అమృతంలా ఉంటది ఈ మాటలకేం తక్కువ లేదు టీపై మీద రామూర్తి రాసిన ఉత్తరం ఉంది చదువు అలాగే అమ్మ విమలమ్మ పాద పద్మలకు మీ విధేయుడు రామూర్తి నమస్కరించి రాయినది మొన్న నీరజ్ బాబు గారితో కౌలు తాలూకు 240,000 పంపాను ఆ పంటలో మాకు బాగానే మిగిలింది మా కుటుంబం ఇంత సుఖంగా నిశ్చింతగా బతకడానికి మన తహసీల్దార్ బాబు సర్వేశ్వరరావు గారి చల్లని మనస్సే కారణం మన చిన్నబాబు గారు కలెక్టర్ పరీక్ష కూర్చుంటున్నారని చెప్పారు పరీక్ష పాస్ అయ్యి బాబు కూడా వారి తండ్రిలాగే ఎందరో పేదవాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని అన్నవరం సత్యనారాయణ స్వామిని వేడుకుంటున్నాం నువ్వు గొప్పవాడి అవుతావని నేనే కాదు ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసుకో బుద్ధిగా ఉండడం ఒక లక్షణం కాదు అవసరం చెడు తిరుగుళ్ళు తిరగడానికి కారణాలు ఎన్నో ఉంటాయి కానీ నియంత్రించుకోవడానికి మనసు ఒక్కటే ఉంటుంది దాన్నెప్పుడు అదుపులో పెట్టుకోవాలి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే పట్టుదల ముఖ్యం నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు రోజు నువ్వు లేవుగానే ఆ ఫోటోల్ని చూస్తావుగా నో నువ్వు నా బేబీడాలురా నిన్ను చూస్తేనే నాకు ఆనందం థాంక్యూ కాఫీ పళ్ళు తోముకొని తాగుతావా బెట్ కాఫీయా అప్పుడప్పుడు ఎలా అవును ఈ ఫోటోలు ఎందుకు ఎప్పుడు మారుస్తావు అదా చెప్తా రోజు ఒకే రకమైన కూర తింటావా ఒకే రకమైన బట్టలు వేసుకుంటామా అలాగే ఇది ఒకే రకమైన ఫోటోలు చూస్తే బోర్ కొడుతుంది కదా అందుకే ఇలా వెరైటీగా మరి నీకు పెళ్ళైతే బోర్ కొడుతుందని బార్గెన్ కూడా వెరైటీగా మార్చేస్తావా అమ్మ పిడుగా ఇదేంటి ఆ అమ్మాయికి తలకాయ లేదు ఓ అదా అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు స్కూల్కి వెళ్ళు నాకు కోకో కోలాడవి ఎందుకయ్యా నేను నీ దగ్గరకు వచ్చేది నీ స్పెషల్ అడల్ట్ ఐటమ్ కోసం కిందటి వారు అట్టుకెళ్లారు కదండి పవర్ఫుల్ గా కట్టించుకుని మొన్న పట్టుకెళ్ళింది తూర్పు ఇంచి కోసం ఇప్పుడు పట్టుకెళ్తోంది అనకాపతి అంకప్ కోసం ఇప్పుడు ఎలా కట్టమంటారు ఓ స్పూన్ ఎక్కువ కట్టమంటారా అయ్యా బాబోయ్ మొన్న పవర్కి తట్టుకోలేక ఆ తూర్పింది తెల్లారి గట్ల కోడి కొయ్యక ముందే నన్ను బయటికి తోలేసి తలుపు గడ్డెట్టేసింది నిజమా ఇట్లాంటి పాన్ను సృష్టించిన నా వంశీకులారా మీరెక్కడున్నారు మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను నేను తెస్తావు పవర్ మాత్రం ఆటం బొమ్మలాగుంటది అవును చెంబలింగం దీనిలో ఏటెట్ కలుపుతావయ్యా కాదు ఎలా తయారు చేస్తావు దీన్ని హిమాలయాల నుంచి దిగంబర స్వామి వచ్చి ఆశీర్వదిస్తే 200 ఏళ్ల క్రితం మా తాత 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 కనిపెట్టాడు ఈ వైద్యం 30 రకాల దినుసుల్ని
అంగ వంగ కలింగ కాశ్మీరం లాంటి 30 దూర ప్రాంతాల నుంచి తెప్పించి మందు తయారు చేసి ఆ మందును ముందు ఎద్దుల మీద ప్రయోగించారు. ఫలితాలు చూసి స్వయంగా బ్రహ్మానంద పడిపోయి ఆ తర్వాత మనుషుల మీదకి వెళ్ళాడు. ఇక చూడండి, ఈ పాడు కోసం ఆ ఇంటి ముందు క్యూలు కట్టేవాళ్ళు. అట్టా మొదలు నీ పాను వైద్యం, ఆ తర్వాత ఆడికోడికి 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 చివరికి ఈ కొడుకు దగ్గరకు వచ్చి ఆగిందన్నమాట. గొప్ప చరిత్ర ఉందయ్యా నీ పానికి. ఇంతకీ బిజినెస్ ఎలాగుంది? ఏదో మూడిల్లు ఆరు ప్లాట్లాగుంది. అవునయ్యా, బాగా సంపాదిస్తున్నావు కదా, మరి ఇదేటి ఈ డబ్బా కొట్టు? హైటెక్ లెవెల్లో కొట్టేటకపోయావా? ఏమండే, ఊరేగింపులో గుర్రానికి అలంకారం చేస్తారు కానీ రేసులో గుర్రానికి ఎవడైనా అలంకారం చేస్తాడా? ఇదిగో ఈ శంభులింగం పాన్ అంటే ఓల్ ఆంధ్ర ఫుల్ ఫేమస్, ఎక్కడున్నా ఎత్తుకుంటూ వస్తారు మీలాగా. సర్లే గాని ఈ మధ్యన ఖాళీ అయిపోయేటి, మళ్ళీ సిట్టింగ్ ఏర్పడలేదు. నేనెప్పుడో రెడీ, మావాడే లేడు. ఈ మధ్యన కొంచెం హ్యాండ్ వీక్ అయింది, బాగా లాస్ వస్తుంది. అంటే డబ్బులు దొబ్బేసాయి అంటావు, అలాంటప్పుడు మళ్ళీ సిట్టింగ్ పెట్టు. పట్టు పట్టు. ఏంటి పట్టు జంతికులు? చూడు, కాపురం బాగోలేనప్పుడు పాత పెళ్ళాన్ని, ఆట కలవనప్పుడు పేక మొక్కల్ని మార్చేయాలయ్యా. మధ్యాహ్నం ఏర్పాటు చేయి, మీ వాళ్ళు లేకొచ్చాయి అదరగొట్టి చెప్తాను. నీ పనే బాగుందిరా, దాత పుష్టి సత్రపల్లి దోరపుడు అని చెప్పేసి అందరు కిళ్ళి ఇచ్చి బాగా సంపాదించుకుంటున్నావు కదా. ఏదో పట్టుకూటి కోసం మీకు అడిగిచ్చా కదా, చాలు. ఏమండి ఇది, క్యాషా క్రెడిటా? ఇది గిఫ్ట్. రే స్పీడ్ గా ముక్కైరా. నువ్వేంట్రా ఎప్పుడు లేని స్పీడో స్పీడ్ అని చెప్పేత్తరావు. షో మొదటాడు కొట్టినాడు. నువ్వేంట్రా ఫస్ట్ గేమ్ కింద పడిచావు. నాకు ఇవాళ ఆడాలని లేదురా, మీ బలవంతం మీద వచ్చాను. చూడు నేరాజ్, ఎప్పుడు పిలిచినా ఎవడు పిలిచినా జోదానికి నో అనకూడదు. అంతెందుకు, మన ఫేమస్ ధర్మరాజు చూడు, రాజ్యాలు దొబ్బెట్టినా సరే పెళ్ళను ఒగ్గేసినా సరే ఆయన ఎప్పుడు జూదానికి పిలిచినా మా గొప్పగా ఒప్పించుకునేవాడట. నేను అంతే, ఎవడైనా సిట్టింగ్ ఉందని కబురు ఎడితే చాలు, రేస్ గుర్రంలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. నచ్చలు పోయినా సరే వచ్చున్నా సరే. ఏటా అంతసేపా పటాయ మొక్క. అమ్మా షో అదిగో ఏటా ఏయోగి నన్నే బాధీసావు. చెట్కా చెప్పినాను కదా, కాదు ఏమైనా కన్సెషన్ అన్నదేటి? చూడు ఇది పేకాట, మొహడం పోతే అదేదో అయిందంట. ఇంకో కొన్ని ఆటలు కొట్టి ఆ చెమ్ములు అందులో కిళ్ళి ఉంది కదా, వంద ఉందేటి. ఇల్లంతా శుభ్రం చేసావా? చేశానండి. భగవంతురా నన్ను రక్షించవా. ఏటోనయ్యా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ, మా ఊళ్ళో డబ్బు దబ్బెట్టినా పక్కన దమయంతి ఉంటే చాలు, ఆట మా రంచిగా సాగేది. మీ దమయంతి మాట ఏం కానీ, నాకు ఇప్పుడు ఒక్క రాణి వస్తే చాలు. రావెన్న రాణి రా. ఏట్రా కాశీ, ఆరో సీటు ఖాళీగా ఉందని తెగ ఫీల్ అయిపోతున్నాను. వాళ్ళే క్యాండిడేట్ తీసుకొచ్చావురా. వెల్కమ్ వెల్కమ్, నాకు లేడీస్ అంటే మా చెట్టు రెస్పెక్ట్. మీరు ఒక్కడ లేడీ అని ఫీల్ కాకండి, రండి 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 సిస్టర్. మీకు ఏ ప్లేస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి, రండి. కట్ఫర్ సీట్ వేద్దాం మీకోసం. అరే కాజీ, బుర్రంతా హీట్ ఎక్కిపోయిందిరా, ఓ స్ట్రాంగ్ టీ పట్టరా, అలాగే మేడం గారికి ఏటి కావాలో కనుక్కో. యూ రాస్కిల్స్ ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఏంటండి
మేము మర్యాదగా కూర్చొని బ్యాగ్ ఆడుకుంటున్నాం కదా, మీరు గెట్అవుట్ అంటారేంటి? మిమ్మల్ని రమ్మన్నాం కదా. కాసి, ఎవరి వెదలంతా? ఏంటి వాడిని అంత గట్టిగా అడుగుతున్నారు? అసలు హూ ఆర్ యూ? నేను ఇంటిని అద్దెకి తీసుకున్నాను, 6 నెలలు అడ్వాన్స్ పే చేశాను. దిస్ హౌస్ ఇస్ మైన్. అరే కాసి, ఆడ మిలిటరీ వాడు వస్తాడని చెప్పా. షట్ అప్, ఆయన మా తాతయ్య. సారీ అండి, ఏదో ఇల్లు ఖాళీగా ఉందని సరదాగా. వాట్? సరదా కోసమా? ఆ డబ్బు, ఆ సిగరెట్ ముక్కలు అన్ని సరదా కోసమేనా? యు చీప్ ఫెలోస్, ఎవరితో ఇల్లు ఖాళీగా ఉందని క్లబ్గా మారుస్తారా? నీలాంటి వాళ్ళంతా ఈ దేశానికి భారం. ముందు మీరంతా బయటకు వెళ్ళండి. మా గురించి మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. షట్ అప్ అండ్ గెట్ అవుట్, అదర్వైజ్ ఐల్ కాల్ ది పోలీస్. అలాంటి రండి ఇప్పుడు. అది కాదండి. దాట్ వే.